మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఈ రోజు ఈ కమిటీకి ఒక అడాప్షన్ ఇల్లీగల్ అడాప్షన్ కేసుని ఈ రోజు మాకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రెండు రోజుల క్రితం డీసీపీ యూనిట్ చైల్డ్ లైన్ కి ఇల్లీగల్ అడాప్షన్ జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ తోనే వాళ్ళు ఎంక్వైరీ చేసేసి ఆ ఫ్యామిలీ నుంచి బేబీని తీసుకొని వచ్చి మాకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అటు తీసుకున్న ఫ్యామిలీకి ఉన్న బయాలజికల్ పేరెంట్స్కి ఇద్దరికి కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళు బయాలజికల్ పేరెంట్ ఉండేసి మా పాపను మేము తీసుకుంటామని చెప్పారు. దాంతో పాపను బయాలజికల్ పేరెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానికి ముందు ఏంటంటే ఇంతకుముందు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కనుక మూడో సంతానంలో పాప కలిగిందని ఆ పాపను అడాప్షన్కి ఇచ్చారు. ఆ అడాప్షన్ ప్రాసెస్లో లీగల్గా ప్రాసెస్ ఏంటో మళ్ళీ కౌన్సిలింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది. అందులో ఈ కేసులో ఒక మధ్యవర్తి కూడా ఉన్నాడు. దానితోనే ఎఫ్ఐఆర్ చేయడము ఆ ఎఫ్ఐఆర్ చేయించాలని చెప్పేసి డీసీపీ యూనిట్కి రాయడం జరిగింది. అంగన్వాడీ సూపర్వైజరు అంగన్వాడీ టీచరు వాళ్ళకు కూడా కేసు ఫైల్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తూ మాకు మళ్ళీ రిపోర్ట్ పెట్టమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. రెండు రోజుల క్రితం కూడా వాసాలమరి నుంచి ఒక చైల్డ్ ఇల్లీగల్ అడాప్షన్ అని చెప్పేసి ఒక చైల్డ్ను కూడా మా కమిటీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళకి ఆ కేసులో మాత్రం ఆ పాపని సరెండర్ చేశారు బయాలజికల్ పేరెంట్. ఆ పాపని శిశువిహార్కి తరలించడం జరిగింది. ఆ బేబీని ఎవరైతే సరెండర్ ఇచ్చిపోతారో 60 రోజుల వరకు పాప అబ్జర్వేషన్లో ఉంటుంది. తర్వాత అడాప్షన్ ప్రాసెస్లో పెట్టడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ఒక వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ఆడ శిశువులను అంగట్లో అమ్మకం అనే శీర్షికతో కొన్ని కథనాలు రావడం జరిగింది. దాన్ని సుమన్ టీవీ కూడా పర్యవేక్షించి వాస్తవాలు తెలుసుకుంది. నిజంగా ఏం జరిగిందనే విషయాన్ని క్షేత్రస్థాయిలో సుమన్ టీవీ పరిశీలించినట్లయితే తుర్కపల్లి మండలం వాసాలమరి గ్రామంలో ఒక ఆడపిల్ల, తుర్కపల్లి మండలం అదే రాంపూర్ తండాలో మరొక ఆడపిల్ల, ఈ ఇద్దరిని కూడా విక్రయించారని చెప్పి వార్తలు వెలువడిన సందర్భంలో ఒకసారి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి జిల్లా అధికారికి కాల్ చేయగా గత 2-3 రోజుల నుంచి కూడా మేము సార్ మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నాం సార్, మొత్తం చెప్పి మొత్తం టోటల్గా ఈ వార్తకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పారు. ఈరోజు వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి అధికారి ఏం చెప్పాడంటే సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ముందట అది నడుస్తుంది సార్, కాబట్టి అక్కడ వాళ్ళని ఒకసారి మీరు కనుక్కోండి అని చెప్పి మనం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఆఫీస్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ మాత్రం ఈ రెండు వార్తలకు సంబంధించి మనం వాళ్ళని అడిగినట్లయితే అక్కడ ఏం జరిగిందంటే వాసలమరికి సంబంధించి ఒక పాపను విక్రయించారు అనే వార్త కథనంతో మేము వచ్చామని చెప్తే సార్ విక్రయం కాదు, వాళ్ళకు మొదటగా 2 బిడ్డలుండే, తర్వాత మళ్ళీ కూతురు పుట్టగానే ఆ కూతుర్ని వాళ్ళ దగ్గర బంధువులకు ఇచ్చారని చెప్పి చెప్పారు. ఆ విషయంపై మేము కూడా వివరణ మేము వెళ్ళి అడగడం జరిగింది. అడిగినప్పుడు వాళ్ళు ఇదే విషయం చెప్పారు, మాకు చాలా బీద కుటుంబంలో పుట్టినటువంటి మేము 2 బిడ్డలను సాకడమే చాలా కష్టంగా ఉంది, మరొక బిడ్డను ఎలా సాకుతాము అని చెప్పి మాకు తెలియదు సార్ అని చెప్పి ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి సందర్భంలో వారికి కొంచెం అవగాహన కార్యక్రమం చేశారు, అవగాహన కల్పించారు. వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ బిడ్డను సాకలేమని చెప్తే వారిని 60 రోజుల నిమిత్తము అంటే 60 రోజుల శిశువిహార్కి అయితే తరలించడం జరిగిందని చెప్పి ఇక్కడ ఒక చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులైతే మనకు చైర్మన్ అండ్ సభ్యులైతే చెప్పడం జరిగింది. మరొక విషయం ఏంటంటే రాంపూర్ తండాకు చెందినటువంటి ఈ తండావాసి అయినటువంటి అతనికి అవగాహన లేదు, 2 బిడ్డ సేమ్ అతని పరిస్థితి కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి, ఆ 2 బిడ్డలు కూడా సాకలేని పరిస్థితిలో ఉన్నాము, మరొక కూతుర్ని పెంచుకోవాలంటే మాకు చాలా భారంగా మారుతుందని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో ఆ పాపను కూడా వారి దగ్గర ఉన్నటువంటి బంధువులకే ఇచ్చామని చెప్పారు. కానీ అందులో మాత్రము కొంచెము వాస్తవం లేదనిపించింది. ఆ వార్తలో మనం సుమన్ టీవీ కూడా క్షేత్రస్థాయి పరిశీలిస్తే కొంచెం ఏదో తేడా జరిగింది, ఎందుకంటే ఈ 2 కేసులకు సంబంధించి మధ్యవర్తిత్వం చేశారని చెప్పి వార్తలు వచ్చాయి. మధ్యవర్తిత్వంగానే విక్రయాలు జరిగాయి, శిశు విక్రయాలు జరిగాయని చెప్పి కొన్ని వార్తలు అయితే నిన్నమన్నటి వరకు వచ్చాయి. ఈ వార్త ఆలస్యంలోకి వెలుగులోకి వచ్చిన సందర్భంలో మరి నిజంగానే జరిగిందా అని చెప్పి చూస్తే మాత్రము ఈరోజు మరి సిడబ్ల్యూసి ముంగట వాళ్ళను కమిటీ ముంగట అక్కడ వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసినటువంటి సందర్భంలో
ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులకి ఈ రాంపూర్ తండాకు చెందినటువంటి తల్లిదండ్రులే మాకే కావాలని చెప్పి వాళ్ళు ఏడుస్తూ బాధపడిన సందర్భంలో మరి కొన్ని మరి ఎలా ఇచ్చారని చెప్పి మనం అడిగినప్పుడు ఎఫ్ఐఆర్ కేసు పెట్టాం సార్, అలాగే ఫర్దర్గా పాపకు సంబంధించి అన్నీ కూడా మా అబ్జర్వేషన్లో జరుగుతాయని చెప్పి చెప్పినటువంటి సందర్భంలోనే మాత్రమే వారికి హ్యాండ్ ఓవర్ చేశామని చెప్పి ఇక్కడ సిడబ్ల్యూసీ కమిషన్ చైర్మన్ అయితే ఇప్పుడు మనతో చెప్పడం జరిగింది. మరి వాసల మరి కేసు విషయానికి వస్తే మాత్రము ఆ పాపను మాత్రము శిశువిహార్కే తరలించాము, 60 రోజుల పాటు శిశువిహార్లనే అక్కడ ఉంటుందని చెప్పి ఆ కేసు విషయం చెప్పారు. మరి నిజంగా ఈ రెండు వార్తలు కూడా యాదాద్రి జిల్లాలో కొంచెం సంచలనంగా మారినటువంటి విషయము, ఎందుకంటే ఇవి ఆలస్యంలోకి వెలుగులోకి వచ్చినప్పటికీ ఈ వార్తలు మాత్రము కొంచెం పెళ్లి సంచలనంగా మారినటువంటి సందర్భం చెప్పవచ్చు. ఎందుకంటే ఆడపిల్ల విక్రయం అనేది జరిగినటువంటి సందర్భము, నిజంగా ఆడపిల్ల విక్రయం ఈ మధ్యవర్తిత్వం ద్వారా జరుగుతుంది, ఒక బుటాగా ఏర్పడ్డారు ఈ జిల్లాలో ప్రవేశించారని చెప్పి కొంతమంది వార్తలు ఇచ్చినటువంటి సందర్భంలో ఇవన్నీ వార్తలు కూడా గమనించినట్లయితే ఇవన్నీ కూడా చూసినట్లయితే శిశు సంక్షేమ అధికారి కూడా కొంచెం నివరపోయేటువంటి మనం కొన్ని వార్తలు మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆయన కూడా అదే విషయం చెప్పడం జరుగుతుంది. నిజంగా దీన్ని మేము కూడా వెలికి తీస్తున్నాం సార్, ఏం జరిగిందో చెప్పని చెప్పి వాళ్ళు చెప్పినట్టు సందర్భాలు. ఈ రెండు కేసుల్లో నిజంగా మరి అంగన్వాడీ సంబంధించి ప్లస్ ఆశా వర్కర్లు ఇద్దరు కూడా ఈ రెండింటిని కూడా గుర్తించడం జరిగింది. రెండు కూడా ఈ రెండు అమ్మాయిలు ఇటుపోయారని చెప్పి గుర్తించడానికి గత 2 నెలల నుంచి దీన్ని సెర్చ్ చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా మరి ఈ రెండు కేసులకు సంబంధించి పురోగతిని చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ మాత్రము ఈ రోజు అయితే బట్టబయలు చేసినటువంటి విషయం అని చెప్పొచ్చు. వాళ్ళైతే నిజంగా కమిటీ ఏర్పాటు అయిన తర్వాత ఈ కమిటీ ముందు వచ్చిన తర్వాత ఆ పేరెంట్స్కి అయితే అవగాహన కల్పించి ఒకరినైతే వారికి అప్పగించారు, ఇంకొకరిని అయితే శిశువిహార తరలించినటువంటి సందర్భం చెప్పొచ్చు. మరి ఈ సందర్భంలో ఇలాంటి మళ్ళీ కూడా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఐసీడీఎస్ అధికారులపై ఉంది, ప్లస్ సిడబ్ల్యూసీ పైన ఉంది. ఖచ్చితంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, అవగాహన కల్పించాలి. మరి ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఇంకో బిడ్డ పుట్టినప్పుడు వారికి ఏమి చేయాలి, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేసినప్పుడు మాత్రమే ఇలాంటివి జరగకుండా ఉంటాయని చెప్పి సుమంటివి అయితే వేడుకుంటుంది, సుమంటివి అయితే కోరుకుంటుంది. ఇలాంటి సంఘటనలు ఈ జిల్లాలో హైదరాబాద్ అతి దగ్గర ఉన్నటువంటి ఈ జిల్లాలో ఇలాంటి మాఫియా ఆగడాలు అయితే అరికట్టవలసినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ మీడియేటర్ల ద్వారా ఇలాంటి విక్రయాలు జరిగినట్లయితే నిజంగా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా ఆడపిల్ల అంగట్ల సరికన్నట్టుగానే మారినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సిసిసి సంక్షేమ శాఖ అధికారి పైన ఉందని చెప్పి అతను కూడా మనం హెచ్చరించినటువంటి సందర్భం చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్ భువనగిరి.